సమాజంలో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి అనేక మూఢనమ్మకాలు అశాస్త్రీయ విషయాలు వాటి పరంగా నష్టపోవడం మన యొక్క మంచికి చెడుకి మనమే కారణం కాదని పెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని అంటూ వాళ్ళ యొక్క డబ్బు సమయం వృధా చేసుకుంటున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. చదువుకున్న వాళ్ళు విషయాలు తెలుసుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కగా సైన్స్ విషయాలు చెప్తూ సైన్స్ సాంకేతిక పరిణామాలను వాడుకుంటూ రెండో వైపు మతం మతపోవడం వాళ్ళని ఆశిస్తూ ఉన్నటువంటి వాతావరణం మన దేశంలో ఉంది. ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి వాతావరణంలో మనుషులు చాలా నష్టపోతారనేటువంటి అవగాహన ఉంది. ఈ పెద్దల్లో ఈ మార్పు తీసుకురావాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేటువంటి అవగాహనతో ఈ వాడికల్ సెంటర్ 1991లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ సెంటర్ కార్యక్రమాల్లో నిర్వహణలో భాగంగా పిల్లలకు కూడా శాస్త్రజ్ఞ మతృత్వం పొందించడం జరుగుతుంది. అవి కూడా ఈ మతపరమైనటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి ఎడ్యుకేట్ చేసే ఐటమ్స్ అంటే సదృశాలు పెట్టడం జరుగుతుంది. అందులో ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాకుండా పెద్దవాళ్ళలో కొన్ని భావాలు చెప్పబడి వాళ్ళు మార్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచే గురుజీ అని దేవుడని జ్ఞానం పెట్టుకోమని పెద్దవాళ్ళు జరుపుకుంటాడు. చిన్న వయసులో మొదలుపడేటువంటి భావాలు తేలిక భావం వాస్తవంగా పిల్లలు శాస్త్రీయమైనటువంటి చదువులు చెప్పాల్సినటువంటి పరిస్థితి చదువులు కేవలం ధన సంపాదన కోసం ఏం చేయాలి ఏం చదువుకోవాలి అనే కోణంలో చదువులు నడపడుతుంది తప్ప పిల్లల జీవితంలో కూడా ఉపయోగపడేటువంటి విషయాలు వారికి వెళ్ళటం లేదు. ప్రభుత్వాలు కూడా మూఢనమ్మకాలు పోషించే స్థితిలో వారి యొక్క పొప్పలు పడిపోయినటువంటి స్థితిలో ప్రజల అజ్ఞానంలో వారి యొక్క స్వార్థాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప వాస్తవంగా ప్రజలకి పిల్లలకి ఈ విద్యా విధానం ఎలా ఉండాలి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలంటే ఏ ఎక్కడ సెలవు ఉండాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు వాటి యొక్క స్వార్థమై చూసుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పసిపిల్లల దగ్గరే చేతులమైనటువంటి ఆలోచన విధానాన్ని శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్ పేపర్ని పిల్లలు ప్రవేశపెడితే అది భవిష్యత్తులో వారికి బాధ్యతలోకి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి స్వచ్ఛందంగా పనిచేసినటువంటి సంస్థల ద్వారా సైంటిఫిక్ పేపర్ని ప్రజలకు పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సెటప్ తరఫున పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ సెంటర్ 1991లో తాపీ జిల్లా నుంచి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు 5 రోజులు 6 రోజులు అట్లా స్టడీ క్యాంపులు పెట్టడం రాష్ట్రం మొత్తం నుంచి ఆంగ్లేయ సభలు జరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం ఇక్కడ మీటింగ్స్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది. తర్వాత హేతువాది అనేటువంటి పత్రిక 82వ సంవత్సరంలో 1952లో ప్రారంభించారు రావిడ గారు. ఆయన వయోభాగంతో ఆ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో 17 సంవత్సరాల క్రితం ఆ పత్రికని ఇంట్లో రావడం జరిగింది. అందులో కూడా పత్రికలో కూడా అన్ని శాస్త్రీయమైనటువంటి విషయాలు మానవుడు సంబంధించినటువంటి మనిషికి ఏం చేయాలన్నటువంటి కోణంలోనే ప్రశ్నలు ఉన్నాయి. వేరే ఒక్కొక్కరిని పూజించడమో లేకపోతే విమర్శించడము ప్రధాన విషయం కాకుండా పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఈ 17 సంవత్సరాలు బట్టి ఈ భద్రత నిర్వహణ బాధ్యతని పంపిణీ బాధ్యతని కార్యక్రమ సభ్యులు
అందరూ కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రధానంగా ముగ్గు బిడ్డలు మొత్తం బాధ్యతని వేడు సత్యనారాయణ గారు అక్కడి నుంచి తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఏమో పబ్లికేషన్ తరఫున బాబుపట్టి వెళ్ళాలి గారు రాసినటువంటి పుస్తకాలన్నింటినీ భవిష్యత్ తరాలకు కూడా అందించేటట్టుగా ఇక్కడ ప్రింట్ చేయడం, కాపు పెట్టడం, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కావాలంటే వాళ్ళ రోజు కృషి చేయడం ఇటువంటి కార్యక్రమం మొత్తం కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. అట్లాగే వేదాల దగ్గర నుంచి అంబేద్కర్ దాకా వాల్యూమ్స్, ఎంఎల్ఏ వాల్యూమ్స్, సాంసభ్య వాల్యూమ్స్, ఇతర శాస్త్రీయ సైన్స్ గ్రూప్స్ చాలా మొత్తం ఇంకొక లైబ్రరీ మీరు చూసేటువంటి లైబ్రరీలో ఈ పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉంది. అంటే మీకు అన్ని లైబ్రరీలు కూడా దాఖలు పుస్తకాలు కూడా విదేశ విదేశాలు చూపించినటువంటి పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో చదువుకోలేని వాళ్ళ కోసం ఉన్నాయి. అలాగే మీ చుట్టూ ఉండే ర్యాంకుల్లో పుస్తకాల కోసం కూడా అలాగే దాని పుస్తకాలు ఇంకా ఇతర దేశాల రచయితల పుస్తకాలు వాటికి సంబంధించి కాకు కాపాయింట్గా వాటి పడుతున్నాం. ఈ కాపాయింట్కి పోయినాక ఎక్కువ మంది వస్తే ఈ హాల్ కూడా పట్టాలు లేదు. అటువంటి పరిస్థితుల్లో దీని పైన ఒకే హాల్గా ఉండేటటువంటి ఆలోచనలో కూడా జర్మనీ శాఖ సభ్యులు కృషి చేస్తూ ఉన్నారు. ఇది కూడా త్వరలో ఏర్పడే అవకాశం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకి ప్రచారానికి కానీ విశ్వాసం చూడడానికి కానీ ఈ గ్రామ ప్రజలు కానీ పెద్ద కానీ చాలామంది చాలా సార్లు హాజరు కావడం, ఇక్కడ విషయాలు తెలుసుకోవడం, గ్రామాల్లో వాటి గురించి తెలుసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితిని చట్ట సభ్యులందరూ తెలుసుకున్నారు. ఇది కాక రాష్ట్రంలో జరిగేటువంటి ఇతర ప్రాంతాల్లో జరిగేటటువంటి సభలు అధ్యయనాలతోటి ఇక్కడ నుంచి మా మిత్రులు కొంతమంది వెళ్ళి అక్కడ కూడా సభలు బాగుందని సదక్షంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే రాజ్యాంగా జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ మానవాల ఉద్యమానికి ఒక కేంద్ర స్థానం ఏర్పడటం కూడా ప్రధాన కారణం హరిబాబు గారు. హై స్కూల్ విద్యార్థులు ఆడినప్పటికీ యూనివర్సిటీ ఫంక్షన్స్కి లేనటువంటి తాత్విక విజ్ఞానాన్ని జీవితకాలం ఒక చేసి కడే జాతరలో పాల్గొని ప్రశ్నలకి సమానం కాబట్టి తాత్విక అవగాహన తెలుసుకోవడంలో ఈ దశాబ్దాల శ్రీనివాబు గారు కావచ్చు, ఇదంతా దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలామంది ప్రొఫెసర్లు కూడా మా ఉపన్యాసాన్ని విని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి చాలామంది డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, సరకాల వాళ్ళు ఈ ఏదువాద మానవాళ్ళ తాత్విక భావాలని ఉద్యమ భావాలని అవగాహన చేసుకోవడం కోసం ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ రావడమే కాదు, చాలామంది 2000 పనిచేస్తే 1800 రెండు రాష్ట్రాలు రాష్ట్రాలు బయట ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా యజమాన వెళ్తాము. వాళ్ళ వాళ్ళ రకాల భేదాలు ఈ ఏదో యజమాన మానవవాద భావాన్ని అర్థం చేసుకున్నాము. ఈ భావాలు ఎంతగా సమాజంలో విస్తరిస్తే ఈ భావాల ప్రభావం వల్ల మనుషులు ఎంతగా పేరు బలంగా ఆలోచిస్తే
ఎంతగా స్వతంత్రంగా ఆలోచిస్తే, ఎంత రేదరుగా ఆలోచించి ప్రవర్తిస్తే మానవ సమాజం మారుతుంది అనేది, ఇలా మానవ సమాజం మారడం కోసం ఈ ర్యాడికల్ హిమనిస్ట్ ఈ ర్యాడికల్ హిమనిస్ట్ ఉద్యమ నేపథ్యంలో ఏదో మానవ భావాలని ప్రజాన్ని ఎదుర్కొన్నాను. గత 2 లక్షల సంవత్సరాలుగా మానవుడు భూమి మీద ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక తరం వారు సంపాదించిన జ్ఞానం అంతా కూడా నాలెడ్జ్ అంతా కూడా పరమాత్మకి రావడం తరతరాన్ని తీసుకుంటున్నాడు. కొన్ని మొత్తం కాకుండా తీసుకుంటున్నాడు 2000 సంవత్సరాల్లో వెనక్కెళ్తే కొంతమంది కాకుండా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు భూమి మీద వస్తే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేలాది మంది కాకుండా కాకుండా ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి తరంలో సంపాదించిన నాలెడ్జ్ మొత్తం కూడా ఆడాది మీద రాసారా, కణితాల మీద రాసారా, రాళ్ల మీద రాసారా, మొత్తం మీద తర్వాత వచ్చింది. పాత వాళ్ళు చెప్పిన తప్పుల్ని సరిచేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి పక్కన పెట్టాలని చెప్పి అనేక భావాలను పక్కన పెట్టిన సైన్స్ అభివృద్ధి పెరుగుతూ ఈ స్థాయికి జీవితానికి అవకాశం అందులో హేతువాదం మానవాదం విషయంలో ఏం చెబుతా ఉందంటే పరిసరాలను గమనించండి, ఫలితాల జ్ఞానాన్ని పొందండి, ఆ జ్ఞానాన్ని విశ్లేషించండి, ఆ జ్ఞానంలోనే ప్రకృతి సత్యాలు ఉంటాయి, ఆ ప్రకృతి సత్యాలను మీరు ఉపయోగించుకున్నట్టు మన జీవన విధానానికి స్వేచ్ఛగా నీతివంతంగా మనం జీవించే అవకాశం ఉంటుంది. మనుషులందరూ కూడా మత భావజాలని, కుల భావజాలని, వర్గ భావజాలని, జాతి భావజాలని, ప్రాంతీయ భాషా భావజాలని మొత్తాన్ని చేసి మనుషులుగా ఆలోచించినట్లయితే, మనుషులుగా ప్రవర్తించినట్లయితే చుట్టూ ఉన్నటువంటి 700 కోట్ల మంది మీద జనాభా మధ్య మనుషుల మధ్య పరస్పర సహకార సంబంధాలు ఉన్నట్టయితే నారాయణ మిచ్చిపుచ్చుకోవడం, స్కిల్స్ మిచ్చిపుచ్చుకోవడం, ఆర్థిక సంబంధాలు సహకారపూర్వకం ఉన్నట్టయితే మానవ సమాజం చాలా వేగంగా డెవలప్ అవుతుందని చెప్పి ఉద్దేశించినటువంటి హేతువాదం మానవాదం. మా అంచనా ప్రకారం మనుషులందరూ కూడా హేతుబద్ధంగా ఆలోచిస్తే, మనుషులందరూ వేగంగా ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటే, మనుషులందరూ కూడా పరస్పర సహకారంతో కోఆపరేటివ్ వర్క్ చేసినట్టయితే 1000 సంవత్సరాల్లో 2000 సంవత్సరాల్లో సాధించలేని అభివృద్ధి అంతా కూడా ఒక 50 సంవత్సరాల్లో అందరూ అలా ఆలోచించలేదు. కాబట్టి ఎక్కువ మంది మరి మతపరంగా, కులపరంగా, జాతిపరంగా, వర్గపరంగా, ప్రాంతీయపరంగా, భాషాపరంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి విశ్వాసాలు మనుషులు ఉన్నాయి. కాబట్టి ఆ విశ్వాసాలు ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని ఆలోచించుకోలేకుండా చేస్తున్నాయి. విశ్వాసం అంటే ఆల్రెడీ అందరూ అనుసరించుకునే కొత్త మార్గం పెట్టే అవకాశం లేదు. ఆచారం అన్నది, సాంప్రదాయం అన్నది, విశ్వాసాలు అన్నది, నమ్మకాలు అనేది 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం ఆ విశ్వాసాన్ని మనం నమ్మి మార్చుకున్నాను. గొప్ప వాళ్ళు ఎప్పుడు 2000 సంవత్సరాలు సత్యాలు చెప్పారని చెప్పి అదే సత్యం అదే ఎదురనుకుంటా పోయినట్లయితే మన అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. మన తాత ముత్తాతలు చెప్పి తప్పులు సరి చేసుకోవాలని అవసరం ఉంది. వేదాల్లో తప్పులు సరి చేసుకోవాలి, ఉపశక్తుల తప్పులను సందేశించుకోవాలి, భారత రామాయణ గ్రంథాల తప్పులను సందేశించుకోవాలి. మానవ జ్ఞానం వేలాది లక్షణాల సృష్టిలో ఉంది. ఒక పురాణ ద్వారా, ఒక బైబిల్ ద్వారా, ఒక వేదాది ద్వారా, ఒక గీత ద్వారా లేదు. మనం ఎప్పుడో ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం దానికి మించిన నాలెడ్జ్ ఇలాంటి మనుషులు వచ్చేసింది. అందువల్ల ఆ గ్రంథాల మొత్తాన్ని సంస్కరించి దాంట్లో అశాస్త్రీయమైన విషయాలు, అన్సైంటిఫిక్ విషయాలు, నాన్ సైన్స్ విషయాలు పక్కన పెట్టేసి మానవ జ్ఞానం మీద ఉండే చూసుకొని మేము ఒక జ్ఞానాన్ని కలిపి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇది యూరప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, రష్యాలో, జపాన్లో లైబ్రరీ చూడండి, లక్షలాది గ్రంథాలు ఉంటాయి. బైబిల్ అంతే ఉంది, వేదాలంతే ఉంది, పురాణంతే ఉంది, ఒకే పుస్తకం. మరి మానవుడు సంపాదించిన జ్ఞానం అంతా కూడా ఈ వేలాది లక్షలాది పుస్తకాలు రాసి పెడితే ఇప్పుడు కొత్త పుస్తకాలు జరుగుతామంటే, కొత్త నాలెడ్జ్ ఒక జాగ్రత్త ఉంటే దాన్ని చదివి అవగాహన చేసుకుని నూతన జ్ఞానాన్ని, కొత్త జ్ఞానాన్ని మనం సంపాదించి మన పుస్తకాలు రాస్తే మన సర్వాత్మానికి అందిస్తే ఆ విధంగా క్రమంగా సంచిత జ్ఞానం అంటున్నాం. తరతరానికి దూరపడిన జ్ఞానం వల్ల చక్రాన్ని పెరిగి మన జీవన విధానం మారిపోయి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అంటే మానవ అభివృద్ధి ఎంత వేగంగా పోవాలంటే డెవలప్ డెవలప్ కావాలి. ఈ మానవ అభివృద్ధి బ్రేక్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఏమిటి స్పీడ్ బ్రేకర్స్ అంటే, మతం అనేది ఒక స్పీడ్ బ్రేకర్, కులం అనేది ఒక స్పీడ్ బ్రేకర్, జాతి అనేది ఒకటి, వర్గం అనేది ఒకటి, ప్రాంతం, భాష, మన భాష వాడు గొప్ప, ఉత్తర భాష వాళ్ళు తక్కువ, మన ప్రాంతం వాళ్ళు చెప్పిన ఉత్తర భాష వాళ్ళు తక్కువ, మన కులం వాళ్ళు చెప్పిన ఉత్తర తక్కువ. ఈ సంకుచిత భావాలన్నీ కూడా మానవ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ లాంటివి.
స్పీడ్ బ్రేకర్లు అయితే స్పీడ్గా మొత్తం జాక్సన్ తిరుగుతూ చేస్తారు, ఈ బ్రేకర్ నాకు అవసరం లేదు. తెలియని రోజుతో వచ్చినటువంటి కూడా తర్వాత వాళ్ళు ఓటర్లు సాధించిన ప్రకారం, ఓటర్లు సైంటిఫిక్ ప్రకారం వాటిని నేర్చు చేసి వాటిని ఉన్నటువంటి అసంత్యాలని అలా అనుసరించిన విషయాన్ని వెలిగించి నూతన జ్ఞానాన్ని నూతన జ్ఞానం పడే నూతన జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దేశవాళ్ళ మానవాళ్ళు కృషి చేస్తా ఉంది. దానికి కేంద్రంగా ఈ వ్యాఖ్యలు చేస్తా ఉంది. మరి హేతువాద మానవాళ్ళ భావాన్ని సత్యం చేయవలసిందని భారతదేశ అధ్యక్షుడు ప్రారంభించబడుతున్నారు. ఉద్దేశమే హేతు మానవ ప్రధానం కావచ్చు. ఇక్కడ వచ్చిన గురించి వివరించడం జరుగుతుంది. హేతువాదం మానవవాదం అంటే హేతువాదం అంటే ఇంటికి మానవ సద్దేశం, మానవవాదం అంటే మనిషి దాకా దాని గురించి పర్టికులర్గా కారణాలుగా ఉండాలి, కారణాలుగా ఉండాలి అనే చెప్తుంది. ఎలాంటి భావన లేకుండా 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 ఆలోచన రైతుని ముందుగా జ్ఞానం అంటే పలానా వాళ్ళకి ముందు వెళ్తూ ఉంటాడు, రోడ్డు మీద గుండు వాడు ఆ గుంట్లో పడతాడు, అదే అనుభవించినటువంటి వాడిని అదే నీ మైండ్ ఉందో లేదా గుంట్లో పడతావు అని చెప్తూ ఉంటాడు. అట్లానే భావాలను కూడా మనం తెలియకుండా గుంట్లో చాలా ఉంటాయి, తెలియకుండా రకరకాల లోతుల్లో తీసుకుంటూ ఉంటాం. అలాంటి లోతుల్లో తీసుకువెళ్ళేటువంటి వాళ్ళని అక్కడ గుండె ఉంది నరకు ఉంది అని చెప్పేసుకుంటే హేతు వరం అంటే విద్యావంతులు విధానవంతులు చేయాలి. విద్యావంతులుగా ఉండేటటువంటి వాడు సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి విద్యను మాత్రమే అభ్యసిస్తూ ఉన్నారు. కానీ ఆ విద్య వరకు ఉండేటటువంటి తాత్విక తత్వాన్ని తమ జీవితాలు అప్లై చేయకుండా ఉండేటటువంటి చాలా ప్రారంభం. అంటే మనం ఏదైతే చదువుకున్నామో, ఏదైతే మనం విశ్వసిస్తూ ఉన్నామో, ఏదైతే మనకు అక్కడ 30 సంవత్సరాల పాటు చదువుకొని ఆ చదువు ద్వారా మనం ఉత్పాదన పొందామో అలాంటి చదువును నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పేటటువంటి హేతు. చదువులో భూమి మొత్తంగా ఉంది అని చెప్తూ ఉంటారు, భూమి బలపూర్వంగా లేదు అని చెప్తూ ఉంటారు, ఈ విశ్వం సృష్టించ పడలేదు అని చెప్తూ ఉంటారు, దేవపరిణామం ద్వారా మనిషి ఏర్పడ్డాడు అనే భావాలు చెప్తూ ఉంటారు, పదార్థం సృష్టించబడుతూ నాశనం చేయబడుతూ అనే దాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చినప్పటికీ మనం వాటన్నింటినీ పాల్చుకుంటున్నాం. ఏంటి వైరుధ్యం, ఎందుకు అలాంటి వైరుధ్యం ఏర్పడటం జరిగింది? కానీ సాంప్రదాయంగా వస్తూ ఉండేటటువంటి మతం కదా, సాంప్రదాయాన్ని ధిక్కరించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం అందించే ఫలితాలు గొప్ప. అసలు మనం దేన్ని జీవిస్తూ ఉన్నాం, మన జీవనానికి ఆనందం అయినటువంటి మగమా లేక సైన్సా లేదా పరిస్థితి తప్పనిసరిగా అదంతా కూడా సైన్స్ సైన్స్ అనే పురోగతితోనే మన యొక్క అభివృద్ధి అనేటటువంటి ముడిపడి ఉన్నది అని చెప్పి ఒకవేళ వితంతు వివాహాలు లేవు, వితంతు పునర్వివాహాలు లేవు, సతీ సాగంలో ఉండేది చాలా మంది అంతరంగా క్లాస్ రూమ్లో దూరంగా చూసుకోబెట్టి అక్కడ కూర్చొని పాఠాలు చదువుకుని చదవాడు అనేటువంటి వాళ్ళు చాలా మంది నేను చూసింది. ఇవన్నీ ఎవరు చెప్తారు, సైన్స్ గారు చెప్పి మతం చెప్తారు. మతంలో ఉండేటటువంటి అలాంటి అమాంసమైనటువంటి భావాలను వ్యతిరేకించడానికి మనిషి ఈ రోజున సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ మతం అనేటటువంటి దాంట్లో చెప్పినటువంటి భావాల్లో పూర్తిగా తప్పు అనేటటువంటి భావానికి సంపూర్ణమైన మనిషి రావాలనుకుంటున్నారు. మతం తప్పు, మతంలో చెప్పినటువంటి జ్ఞానం, ఏనాడో చెప్పినటువంటి జ్ఞానం అది కాక 100 సంవత్సరాల నాడు 100 సంవత్సరాల నాడు చెప్పినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఈ రోజు మనం ఎలా ఆచరిస్తాము అనేటటువంటి ప్రశ్న సామాన్య మానవుడు రావాలి. మతంలో చెప్పింది సైన్సే, సైన్స్ చెప్పేది సైన్సే,
మొత్తం అక్కడ ఆగిపోయింది. కానీ సైన్స్ పెరుగుతూ వచ్చింది, ఆగిపోయిందని పట్టుకున్నారు. పెరుగుతూ ఉన్నటువంటి దాన్ని వదిలేస్తా ఉన్నారు. ఏదైతే చేయకూడదు ఖాళీ చేస్తూ ఉన్నారు, ఏదైతే చెయ్యాలో ఖాళీ చేయకుండా. అదే మనసులో సైంటిఫిక్ పేపర్ పడాలి, మనసులో ఆలోచన పడాలి, మనసులో ఉండేటటువంటి ప్రాచీన కాలంగా ఉండేటటువంటి గొప్పది, ప్రాచీనంగా ఉన్నటువంటి పరమమైనటువంటిది, ప్రాచీనంగా ఉన్నటువంటి దాన్ని మార్చడానికి వీలు లేదు, అసలు మత గ్రంథాలు చెప్పినటువంటి వాటిని మార్చడానికి వీలు లేదు అని చెప్పినటువంటి శాసనాలని మనం ప్రశ్నిస్తూ ఆ శాసనాల్లో ఉండేటటువంటి దొంగతనాన్ని బయట పెడుతూ ఉన్నాం. క్రైస్తవం చెప్తుంది భూమి ఫలకృతిలో ఉన్నది, ఈ విశ్వానికి కేంద్రం భూమి, సూర్యుడు చంద్రుడు దిగిలాగా భగవంతుడు ఎలిగించినటువంటి వాళ్ళు. నేను చెప్పేది అబద్ధం కాదు, మీరు కావాలంటే బైబిల్ చదువుకోండి, పురాణం చదువుకోండి, వేదాలను చదువుకోండి, ఏదైనా చదువుకోండి, వాటన్నింటిలో ఏమి చెప్తారో అవే నేను చెప్పాను అనే భావన అందులో చెప్పారు. కానీ ఈరోజు మనం గోళాకారంలో ఉన్నటువంటి భూమిని చూస్తూ ఉన్నాం, అంటే భూమి గతిమానిగా భూమి యొక్క ఫోటో తీసేటటువంటి దాంట్లో ఇంకా ఫిక్స్ ఉపయోగిస్తూ ఉన్నాను అనుకుంటున్నామా? కారణం భూమి అనేటటువంటి విశ్వానికి కేంద్రమైనటువంటి విశ్వం అనేటటువంటి ఎంత, ఆనాడు మానవుడు కనుగొన్నది ఎంత, ఈరోజు విశ్వం అనేటటువంటి కోటాను కోట్ల గెలాక్సీల రూపంలో విశ్వం నిరంతరం కూడా విస్తరిస్తూ ఉండేటటువంటి విశ్వంలో మనం ఉంది. ఆ విశ్వాన్ని అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యం మానవుడు తక్కువగా ఉంది. ఆ విశ్వాన్ని అవగాహన చేసుకోలేక మనకు తెలిసినటువంటి ఏదో సమాధానాన్ని ఎవరో చెప్తే ఆ సమాధానం అనేటటువంటి శిలాకరత్వం అనేటటువంటి భావంగా పాటించుకోనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాటిని పాటించడం కాదు, వాటిలో ఉండేటటువంటి నిజాన్ని సరే ఆధ్యాత్మిక భావన, ఐహిక భావన, ఐహిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అనే భావాన్ని మొత్తం చెప్పింది అనుకోండి. అసలు ఆధ్యాత్మిక భావము, స్వర్గాలు, నరకాలు ఇవన్నీ కూడా సృష్టించారు. నరకంలో పనిచేసి నరకంలో పాపులు పంపి ఆ పాపం ఎన్నో రంపాలను కోసినటువంటి కోరికం, అలానే నూనెలో వేయించడం, ఇవన్నీ చిన్నదాకా ఫోటోలు వస్తాయి మాకు. నేను చిన్నప్పుడు ఆ ఫోటో చాలా ఎక్కువగా అమ్మేవాడు. ఇలా చేస్తే నరకంలో మనం ఈ శిక్ష అనుభవిస్తామని అంటే ముందే చేసినటువంటి వాడు ఎక్కువ కోరిక ఉండేవాడు. అంటే క్రైస్తవులు ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు, నేను ఏం చేస్తా ఉన్నారు, తీర్పు నేను కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు తీసుకుంటాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, ఈ రోజు ఉన్నటువంటి వాడు క్రీస్తు రాక కోసం ఎదురు చూస్తాడు. చాలా అసమర్థమైనటువంటి అవన్నీ కూడా ఊహాత్మకమైనటువంటి అలాంటి ఊహల్లో నుంచి బయటకు వాస్తవాన్ని గ్రహించండి అనేటటువంటి ఆలోచన విజ్ఞప్తి అనేటటువంటి దాన్ని చేస్తూ ఉంటే ఆ విజ్ఞప్తి అనేటటువంటి దాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి స్థాయిలో సమాజం ఉన్నది అని అంటే మన జ్ఞాన స్థాయి అనేటటువంటిది, మన యొక్క ఆలోచన స్థాయి అనేటటువంటిది, మన వివేక స్థాయి అనేటటువంటి ఏ స్థాయిలో ఉన్నదో ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాలి. విద్యార్థిని విద్యార్థుల్లో అంటే రాబోయే తరాలు, రాబోయేటటువంటి కౌరులు, రాబోయేటటువంటి మార్గదర్శకులు విద్యార్థిని విద్యార్థులు. కాబట్టి ఆ విద్యార్థిని విద్యార్థులు వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అనే దానికి గ్రహించగలిగినప్పుడు ఆ తరువాత వచ్చేటటువంటి వాళ్ళు సంస్కరించేటటువంటి అవకాశం ఉంటుంది. అదే మనిషి జంతువు జంతువుకు సంచిత జ్ఞానం అనేటటువంటి లేదు. సంచిత జ్ఞానం అనేటే మన తాత మన నాన్నకి మన నాన్న వాళ్ళకి మనం మన పిల్లలకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాం. ఒకటి కాలం తర్వాత ఇంకో కాలం అందించుకోవడం వల్ల జ్ఞానస్థాయి పెరుగుతూ ఉంటుంది. కానీ పశువుల్లో ఆ సామర్థ్యం లేదు. ప్రతి పశువు కూడా జీవిస్తూ ఉంటుంది, గాడి దగ్గర జీవిస్తూ ఉంటుంది, గాడి దగ్గర కట్టేస్తూ ఉంటాం, గాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, చనిపోతుంది, ఇంకోటి వస్తుంది, అక్కడ తిరుగుతూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది. అంటే మనుషుల్లో తన ఉండేటటువంటి భావాలు ఇవి, తన జ్ఞానస్థాయి ఇది అని తన యొక్క కళాన్ని అందించుకునేటటువంటి సామర్థ్యం లేదు. కాబట్టి పశువు ద్వారా చనిపోతూ ఉంది, మనిషి ద్వారా జీవిస్తూ ఉన్నారు. మనిషిగా జీవించాలి, మన మనసులో అనేటటువంటి కూడా రావాలి. నాలో వివేకం ఉన్నది, నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడిని, నా భవిష్యత్తును నేను నిర్ణయించుకునేటటువంటి సామర్థ్యము శక్తి అనేటటువంటి
నాలో ఉన్నది. నేను వీటన్నిటిని కూడా అధిగమించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని అనే ఆలోచన భావన ఎప్పుడైతే మనుషుల్లో ప్రారంభం అవుతుందో ఆలోచన ఎక్కువగా మానవులు కావాలనేటటువంటిది ప్రారంభమైనట్టుగా అర్థం చేసుకోవాలి. అలా నాకుండా ఉన్నంత కారణం కూడా మనుషులు జీవిస్తూ ఉంటారు, పశువులు జీవిస్తూ ఉంటాయి, పశు పక్షాలను జీవిస్తూ ఉంటాయి, అవి తమ జీవితాలను చనిపోతూ ఉంటాయి. మనుషులు అనేటటువంటి వాళ్ళు ఎంత సంచిత జ్ఞానం ఉన్నా కానీ ఆ సంచిత జ్ఞానం అనేటటువంటి మనిషి యొక్క అభివృద్ధికి ఉపయోగపడినప్పుడు సంచిత జ్ఞానం అనేటటువంటి కూడా వేసుకుంటూ మిగిలిపోతుంది. కాబట్టి సంచిత జ్ఞానాన్ని మనం చదివినటువంటి జ్ఞానాన్ని మనం చదివినటువంటి దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా, అసలు మనం వాస్తవాన్ని చదువుతూ ఉన్నామా అవాస్తవాన్ని చదువుతూ ఉన్నామా అనే స్వభావం మనలో కలిగి ఆ వాస్తవమైనటువంటి ఆలోచన వైఖరిని మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో అప్పుడు మీలాంటి విద్యార్థులు ఈ సెంటర్కి వచ్చి రాసి ప్రజలు తీసుకుంటే మాకు చాలా సంతోషంగా. అలా కాకుండా నిర్ణయం కూడా రావడం మాత్రమే
విద్యలు కాబట్టి నేను బేసిక్గా మీ ఆలోచన విధానంలోనే ఎందుకు ఏంటి ఆలోచించుకుంటాను. అసలు విషయాలు సార్, మీ చదువు కావచ్చు, కష్టం కావచ్చు, విధవాలను ఈ విషయాలు మెంబర్ ఈ విషయాలే కానీ మీ పర్సనల్ విషయాలు కష్టం కావచ్చు, మీ కుటుంబంలో చెప్పే విషయాలు కావచ్చు, ఫిజిక్స్లో వచ్చే మీకు ఎన్నో విషయాలు మీ డిసిజన్ అందించుకుంటూ మొత్తం చాలా విషయాలు మీకు పరిష్కారంగా ఇంట్లో విషయాలు కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఏదో విషయాలు మీరు ఎందుకు అనుకుంటే చాలు, చాలా వరకు మీకు పాజిటివ్ థింకింగ్ గా రెస్పాన్స్ థింకింగ్ గా తయారు చేస్తారు. ఏదో మీకు స్టార్ట్ అయితే అది వాళ్ళ పేరెంట్స్ కి ఆ ఊళ్ళో వాళ్ళకి వాళ్ళ బ్రదర్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏవైతే డెవలప్ అవుతామని. చాలా కాలం నుంచి మీ చుట్టూ వయసు కూడా ఉంటుందో రావడం వ్యాసాల్లో అవి రాయటం కొద్దిగా అగనంత కానీ కానీ మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము ఆ స్థాయిలో జరగడం లేదు. నేను ఇప్పుడు మీరు చదువుకున్నప్పటి నుంచి వస్తున్నాను కూడా ఎప్పుడు ఒక పరిమితమైన సంఖ్యలోనే ప్రయాణం జరుగుతుంది, ఆ సంఖ్య ట్రైనింగ్ జరగట్లేదు, జరిగితే స్వాగతం జరుగుతాం. వచ్చే కొద్దిమంది అయినా వాళ్ళకి ఇంకా కొద్దిమందికైనా మీ స్కూల్ చేయాలంటే నేను కూడా చదువుకునేటప్పుడు రాయడా లైబ్రరీలో కవిరాలు బుక్స్ చదివి అట్లా చేసుకున్నా సార్, నాకెవరు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్లో కానీ మా మాస్టర్ కానీ అంతా నాకు రాలేదు. సాగా గ్రంథాలయంలో యాక్సిడెంటల్గా గోపిచంద్ పుస్తకాలను గోపిచంద్ ఎవరంటే కవిరాలు పుస్తకాలు అట్లా చేసుకోండి, వన్ బై వన్ బుక్స్ వాళ్ళు రాసిన వేమ పద్యాలు మనకి వేమ సాహిత్యం కూడా మనకి అసలు ఆ రోజుల్లో ఇంత ఆధునికంగా వేమ ఆలోచించింది నిజమేనా అనేటంత ఆశ్చర్యమైన విషయాలు వేమ పది పద్యాలు వినిపిస్తున్నాం మధ్యయుగాల్లోనే. తర్వాత కవిరాజు వీరందరి విషయాలు తెలిసిన విషయాలు అనుకోండి కాస్త ఎక్కువ లైఫ్ కొద్దిగా లైబ్రరీ మాస్టర్ గారు అంటే కాస్త ఎక్కువ రోజు కాకపోయినా అవకాశం ఉన్నంత వరకు లైబ్రరీ పత్రికలో కూడా మత సంబంధ విషయాలు చాలా రాశారు కూడా ఎక్కడో ఒక న్యూస్ పెడితే న్యూస్ కావాలన్నా న్యూస్ ఎక్కడో సార్ పెట్టి మామూలు తెలుగు పత్రికల్లో కూడా తెలుగులోకి వస్తే మార్పుతో స్టార్ట్ అయితే ఆ ఇంపాక్ట్ పక్క వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి ఇట్లా చేసే తెలుగులో కొద్దిగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎక్కువ సంఖ్య పెరిగిందని ఆసక్త. ఓకే సార్, నేను హిందీ మాట్లాడుతున్నా. అయితే మామూలుగా